నీటి బిందె ఇంట్లో ఏ దిక్కును పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి, ఇంట్లో ఎటువైపు నీటి బిందె ఉంచితే లేనిపోని కష్టాలొచ్చి పడతాయి, ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో నీళ్ల బిందెను ఎప్పుడైనా సరే ఆగ్నేయంలో పెట్టకండి. ఇలా పెడితే ఆర్థికపరంగా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. డబ్బులు వచ్చినట్లే వస్తాయి, కానీ అంతే వేగంగా చేతిలోంచి వెళ్ళిపోతాయి. ఖర్చులు పెరిగిపోయి నెలొచ్చేసరికి రూపాయి కూడా మిగలకుండా పోతుంది. అందుకే ఆగ్నేయ దిశలో అస్సలు నీటి బిందెని పెట్టవద్దు. అదే ఉత్తరం వాయువ్యంలో నీటి బిందెలు పెట్టుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి, ఆర్థికపరంగా మెరుగుపడతారు. ధనం ఇంట్లో ఎప్పుడూ కూడా నిల్వ ఉంటుంది, ఖర్చులు తగ్గిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. అలాగే తూర్పు దిశలో కూడా నీటి బిందెను పెట్టవచ్చు, కానీ పొరపాటును కూడా ఆగ్నేయం నుంచి దక్షిణ దిశలో నీటి బిందెను అస్సలు పెట్టకండి. పశ్చిమంలో కూడా కొంతవరకు పెట్టచ్చు, కానీ ముందు చెప్పుకున్న దిశలో అంటే తూర్పు ఉత్తరం వాయువ్య దిశలో కుదరకపోతే అప్పుడు పశ్చిమంలో పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే ఆగ్నేయంలో వంటగదిని నిర్మించుకుంటాం. ఈ రోజుల్లో చాలా ఇళ్లలో వంటగదిని ఆనుకుని డైనింగ్ హాల్ కలిగి ఉన్నప్పటికీ గృహంలో వంటగది యొక్క స్థానం ఆ గృహంలోని సంపద మరియు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. శాస్త్ర ప్రకారం మీ ఇల్లు ఏ దిశలో ఉన్నా వంటగది మాత్రం ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలోనే ఉండాలి. వంటగది లోపల మీరు ఆహారం నుండే గట్టు తూర్పు వైపుగా ఉండాలి. ఆధునిక హంగుల్ని సమకూర్చుకున్న వంటగదిలో మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ ఓవెన్, గ్యాస్ బర్నర్ ఇటువంటి పలు సదుపాయాలు ఉంటాయి. వంటగది గట్టుపై మీరు ఏ పద్ధతిని ఉపయోగించి వంట చేస్తారో ఆ విధంగానే అనుకూలమైన పరికరాలను అమర్చుకోవాలి. ఆహారాన్ని తయారు చేసే సమయంలో తయారు చేసేవారు తూర్పు ముఖంగా ఉంటే వారు తమ మనస్సుని వంటల్లో సంపూర్ణంగా నిమగ్నం చేయగలుగుతారు. దీనివల్ల ఆహారంలో రుచి, శుచి మరియు ఆరోగ్యం కూడా ఉంటాయని వాస్తుశాస్త్రమే చెప్తోంది. వంటగది సరైన స్థానంలో ఉంటే వంట చేసే వ్యక్తికి సదుపాయంగా ఉండడమే కాక ఆహారం తినేవారికి కూడా మేలు చేస్తుందనే వాస్తవాన్ని తెలుపుతోంది. వాస్తు ప్రకారం రిఫ్రిజిరేటర్ను వంటగది యొక్క పశ్చిమంలో పెట్టాలి. అంతేకాదు ఆహారం సిద్ధం చేయడానికి రూపొందించబడిన వంటగదులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థనల కోసం ప్రాంతం కేటాయించడం లేదా ఏ రూపంలో అయినా పూజ చేయటం వంటివి చేయకూడదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వంటగది పూజ గది పైన ఉండకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.